త్రినాథ్ గారు. ఎస్ ఆ ఏమండి సార్, మీ అన్ని కూడా సేమ్ ఇట్లాంటి జానర్స్లోనే ఉంటాయి కదా మామూలుగా అన్ని సినిమాలు కూడా, మీరు సక్సెస్ కొట్టినవి అన్నీ కూడా ఇలాంటి పోస్టర్స్తో స్టార్ట్ అయినాయి మొత్తం కూడా. కానీ ఒక మాస్ హీరో రవితేజ గారితో ఇంత పెద్ద బిజినెస్ ఉన్న స్ట్రాటజీతో మీరేమన్నా స్పెషల్గా ఏమన్నా డిజైన్ చేసుకున్నారా? 100% అంటే ఇంతకు ముందు ఉన్నదానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది మీరే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, మాస్ హీరో కాబట్టి ఇంకొంచెం మాస్ యాడ్ అయింది. అయితే చాలామంది ఏమంటారంటే నువ్వు అన్ని ఇదే జోనర్లో ఉంటాయి కదా అని అంటుంటారు. నేను మా చాలామంది సీనియర్ ప్రొడ్యూసర్లు చెప్పింది ఏంటంటే, ఈ జోనర్లో నీకు ఫెయిల్యూర్ లేదు త్రినా, నువ్వెందుకు వర్రీ అవుతున్నావు, ఇప్పటివరకు అన్నీ సక్సెస్లే, కాబట్టి ఈ జోనర్ నువ్వు వదలొద్దు కొన్ని రోజులు అని అంటారు. సో నేను అదే జోనర్ని పట్టుకొని దానిలో ఇంకొంచెం ఏదైనా యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తాను. దీనిలో అలా యాడ్ చేసింది రవితేజ గారు. రవితేజ గారు మాస్ ఎనర్జీ దీనికి యాడ్ అయ్యింది. 100% ప్రీవియస్ కన్నా ఇది ఒక ఇంకో డోసు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది రవితేజ గారిని దృష్టిలో పెట్టుకుని రాశారా స్టోరీ, లేకపోతే ఇలా సార్? ఫస్ట్ స్టోరీ రాయడం జరిగింది, దాని తర్వాత దానికి రవితేజ గారు అయితే బాగుంటుంది అనిపించింది. రవితేజ గారు ఓకే చేసిన తర్వాత ఒక స్టార్తో సినిమా తీసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం స్టార్డమ్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే మా ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు. సో వాళ్ళ కోసం కొంచెం స్టార్డమ్ కూడా మిక్స్ చేయాలి కాబట్టి తర్వాత రవితేజ గారిని బేస్ చేసుకొని కూడా ఈ స్టోరీలో కొన్ని రాయడం కూడా జరిగింది.